tall. Fear outweighed the person you are. Oh, break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it in a sense, a feel of discontent. I'm finally facing it all. Fearless. Hello friends, this is Madhu. You are watching Madhu Telugu Comic Con. Secret Wars episode 1 లో బ్లాక్ ప్యాంథర్ వకాండాలో ఒక ఇంకర్జన్ని చూస్తాడు. ఆ ఇంకర్జన్ని ఆపిన తర్వాత జరిగిందంతా ఇల్యూమినాటీ టీం మొత్తానికి వివరంగా చెప్తాడు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇన్ని ఇంకర్జన్స్ కి రీజన్ మల్టీవర్స్ మొత్తంలో ఒక ఎర్త్ డిస్ట్రాయ్ కావటం వల్లనే. దీని వల్లనే అన్ని ఎర్త్లు ఒకదానికి ఒకటి గుద్దుకొని నాశనం అవుతున్నాయి. అయితే ఇల్యూమినాటీస్ వాళ్ళందరూ కలిసి ఇన్ఫినిటీ గాంట్లెట్ తో ఒక ఇంకర్జన్ ఆపనికి ట్రై చేస్తారు. వాళ్ళు సక్సెస్ కూడా అవుతారు. కానీ ఈ ప్రాసెస్ లో ఇన్ఫినిటీ స్టోన్స్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఒక టైమ్ స్టోన్ తప్ప అది అక్కడ నుంచి మాయమైపోతుంది. దీని తర్వాత వాళ్ళు కెప్టెన్ అమెరికా యొక్క మెమరీస్ ని తీసేస్తారు. ఎందుకంటే కెప్టెన్ వేరే ఎర్త్లని డిస్ట్రాయ్ చేయనికే సిద్ధంగా లేడు. దీని తర్వాత వాళ్ళు సొంతంగా ఒక వెపన్ ని క్రియేట్ చేసి కొన్ని ఇంకర్జన్స్ ని ఆపటంలో సక్సెస్ అవుతారు. కానీ ఒక ఎర్త్కి రాగానే అక్కడ ఇంకా లైఫ్ ఉందని తెలుసుకొని డిస్ట్రాయ్ చేయనికే ఒప్పుకోరు. కానీ నెమోర్ దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఇలా చేసినందుకు ఇల్యూమినాటీస్ అతన్ని వాళ్ళ టీం నుంచి బయటికి పంపిస్తారు. కానీ నెమోర్ తనకంటూ సొంత టీంని క్రియేట్ చేస్తాడు. దాని పేరు కబాల్. ఇంకర్జన్స్ ని ఆపనికే 8 months తర్వాత ఈ స్టోరీ స్టార్టింగ్ లటివేరా కింగ్డమ్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడికి నమోర్ డాక్టర్ డూమ్ ని కలవనికి వస్తాడు. ఈ సమయంలో అతను నమోర్ తో కలిసి డిన్నర్ చేస్తున్నాడు. అయితే నమోర్ డాక్టర్ డూమ్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఇంకర్జన్స్ వల్ల అన్ని ఎర్తులు డిస్ట్రాయ్ అవుతున్నాయని. ఒకవేళ నువ్వు నీ ఎర్త్ని కాపాడాలి అని అనుకుంటే నువ్వు నా కబాల్ టీంలో జాయిన్ కావాలి అని అంటాడు. అయితే డాక్టర్ డూమ్ చెప్తాడు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు దీనికన్నా ఇంకా చాలా పెద్ద పెద్ద పనులు ఉన్నాయి, నేను అవి చూసుకుంటా. అయితే నెంబర్ చెప్తాడు, నాకు డాక్టర్ డూమ్ హెల్ప్ ఎందుకు కావాలంటే నా కబాల్ టీం నా కంట్రోల్లో లేదు అని చెప్తాడు. అయితే కబాల్ టీంలో ఉన్న వాళ్ళందరూ సూపర్ విలన్స్. అసలు వాళ్ళందరికీ చంపటం అంటే చాలా ఇష్టం. థానోస్, ఇంకా అతని బ్లాక్ ఆర్డర్ మెంబర్స్ బ్లాక్ స్వాన్ వాళ్ళందరూ వేరే ఎర్త్కెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేయకుండా ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ టార్చర్ చేస్తున్నారు. ఇక వాళ్ళందరూ కలిసి తేడా లేకుండా అక్కడ ఉన్న వాళ్ళందరినీ టార్చర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇలా చేస్తున్నందుకు వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత నమోర్ ఇదంతా చూసి అతని పేషెన్స్ అన్నిటినీ కోల్పోతున్నాడు. ఈ విషయాన్ని కబాల్ టీంలో ఉన్న వాళ్ళందరూ నోటీస్ చేశారు. దీనివల్లనే నమోర్ డాక్టర్ డూమ్ ఒక హెల్ప్ తీసుకొనికే వచ్చాడు. నెమోర్ చెప్పింది విన్నాక డాక్టర్ డూమ్ మళ్ళీ అదే అంటాడు, నాకు ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ అదే చెప్తాడు, నాకు ఈ వర్క్ కన్నా ఇంకా చాలా పెద్ద పెద్ద పనులు ఉన్నాయి, నేను ఆ పనులే చూసుకుంటాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెమోర్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ప్రపంచం మొత్తం 8 months తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది. ఇలా చేస్తూ కబాల్ కొన్ని ఇంకర్జన్స్ ని ఆపగలిగింది. మరోవైపు డాక్టర్ స్ట్రేంజ్ ఒక స్పెల్ కెప్టెన్ నుంచి మాయమైపోయింది. దానివల్ల కెప్టెన్ కి అతని మెమరీస్ అన్ని గుర్తుకొస్తాయి. అతనికి అతని మెమరీస్ గుర్తుకొచ్చాక అతను ఏం అర్థం చేసుకుంటాడంటే ఇల్యూమినాటీస్ వాళ్ళందరూ మర్డరర్స్ అని. వాళ్ళని పట్టుకొనికే సీల్డ్ మొత్తాన్ని పంపుతాడు. అయితే ఇల్యూమినాటీస్ వాళ్ళందరూ ఫైట్ చేయకుండా పారిపోతారు. అయితే సీల్డ్ ఇప్పుడు వకాండ మీద అటాక్ చేసింది. దానివల్ల ఇప్పుడు వకాండాలో ఏమీ లేదు, మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అయితే బ్లాక్ ప్యాంథర్ దాచుకొనికి వేరే చోటుకి వెళ్ళిపోయాడు. కానీ టోనీ స్టార్క్ మాత్రం ఒక పవర్ఫుల్ సూట్ ని తయారు చేసి కబాల్తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఫెయిల్ అయిపోతాడు. దాని తర్వాత బ్లాక్ స్పాన్ టోనీని ప్రిజనర్ చేసి వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు. మరోవైపు రెడ్ రీచర్, హల్క్ ఇంకా వేరే ఇల్యూమినాటీస్ అందరు కలిసి కెప్టెన్ నుంచి తప్పించుకొనికి వేరే వేరే చోటుకి వెళ్ళి దాచుకుంటున్నారు. అంతేకాకుండా ఈ 8 months లో ఇంకా చాలా చేంజెస్ అయ్యాయి. ఇంకర్జన్స్ ని ఆపనికే మల్టీవర్స్ అవెంజర్స్ ఫామ్ అయ్యారు. అందులో హైపేరియన్, థార్, స్టార్ బ్యాండ్ ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కాస్మిక్ సూపర్ హీరోస్. అయితే వీళ్ళందరూ కలిసి ఇంకర్జన్స్ ని ఆపనికి ట్రై చేస్తున్నారు.
అయితే ఈ సమయంలో మల్టీవర్స్ అవెంజర్స్ కి బ్లాక్ స్పీస్ అనే స్పీసెస్ గురించి తెలిసింది. అంతేకాకుండా వాళ్ళకి ఇంకాసన్స్ కూడా తెలుసని తెలిసింది. అందుకే వాళ్ళందరూ వాళ్ళని కలవనీకి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళాక బ్లాక్ స్పీస్ టీమ్ మొత్తం వాళ్ళ మీద అటాక్ చేస్తారు. అందుకనే మల్టీవర్స్ అవెంజర్స్ అందరూ వాళ్ళ యొక్క ఫుల్ పవర్ ని యూజ్ చేసి వాళ్ళ మీద అటాక్ చేస్తారు. కానీ వాళ్ళు చేసే అటాక్స్ అన్ని వాళ్ళ మీద ఏమీ కావట్లేదు. ఇది తెలుసుకున్నాక మల్టీవర్స్ అవెంజర్స్ షాక్ అవుతారు. అయితే థార్ తన ఫుల్ పవర్ని యూజ్ చేసి వాళ్ళ మీద ఒక్కసారిగా అటాక్ చేస్తాడు. అయితే అప్పుడు బ్లాక్ స్పీస్ ఒక టీమ్ లీడర్ అక్కడికి వస్తాడు. అయితే మల్టీవర్స్ అవెంజర్స్ కి తెలుస్తుంది వాళ్ళ లీడర్ వస్తున్నాడని. అప్పుడు మల్టీవర్స్ అవెంజర్స్ అందరూ అతని మీద అటాక్ చేయనీకే రెడీ అవుతారు. అయితే అప్పుడు బ్లాక్ స్పీస్ ఒక లీడర్ అతను ఒక మాస్క్ తీసి చూపిస్తాడు అతను ముఖాన్ని. అప్పుడు మనకు తెలుస్తుంది అతను ఇంకెవరో కాదు, డాక్టర్ స్ట్రేంజ్. ఇది చూసి వాళ్ళందరూ షాక్ అవుతారు. డాక్టర్ స్ట్రేంజ్ ని చూశాక థార్ డాక్టర్ స్ట్రేంజ్ ని అడుగుతాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకు తెలుసా నీ ఫ్రెండ్స్ ఇల్యూమినాటిస్ అందరూ భూమి మీద ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు స్ట్రేంజ్ అంటాడు, హా నాకు అన్నీ తెలుసు, నేను బ్లాక్ స్పీస్ ఒక టీంలో ఎందుకు జాయిన్ అయ్యానంటే అసలు ఈ ఇంకర్జన్స్ అన్నిటికి ఎవరు సోర్స్, అసలు ఇది ఎందుకు స్టార్ట్ అయింది అని తెలుసుకోనికే నేను తెలుసుకున్నాను కూడా. అయితే స్ట్రేంజ్ మల్టీవర్స్ అవెంజర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అసలు ఇంకర్జన్స్ అన్నిటికీ కారణం రబుబాల్ కింగ్స్కి హైవేరియన్ కింగ్స్కి మధ్యలో యుద్ధం, అందుకే ఇంకర్జన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఒకవేళ మనం ఈ ఇంకర్జన్స్ని ఆపాలంటే ఈ రెండు రాజాల్లో ఏదో ఒక రాజం ఓడిపోవాలి అని చెప్తాడు. అందుకే నేను బ్లాక్ స్పీస్ టీంలో జాయిన్ అయ్యాను. నేను ఈ టీంలో జాయిన్ అయినా కానీ ఎన్నో ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాను కానీ నేను ఫెయిల్ అయిపోయాను. ఇక్కడ భూమి మీద ఇల్యూమినాటిస్కి ఇంకా క్యాప్టెన్కి మధ్యలో ఫైట్ స్టార్ట్ అయింది. అయితే అంతమంది సూపర్ హీరోస్తో ఫైట్ చేయనీకే రెడ్డీచర్కి అతని ఫ్యామిలీ కూడా ఉంది, అదే ఇన్విజిబుల్ ఉమెన్. అయితే తను తన పవర్స్ని యూజ్ చేసి ఒక్కసారిగా సూపర్ హీరోస్ అందరి మీద ఒక సీల్ని క్రియేట్ చేస్తుంది, దాంతో వాళ్ళందరినీ బంధించేస్తుంది. అయితే రెడ్రీచర్ క్యాప్టెన్కి ఎక్స్ప్లెయిన్ చేయనీకే ట్రై చేస్తాడు, ఇప్పటి వరకు ఇంకర్జన్స్ కాలేదంటే దానికి అర్థం మనకి ప్రమాదం లేదని కాదు, ఇప్పటి వరకు ఎర్త్ మీద ఎలాంటి ఇంకర్జన్ కాలేదంటే దానికి కారణం కబాల్ టీమ్ వేరే ఎర్త్ని డిస్ట్రాయ్ చేసి మన ఎర్త్ని కాపాడుతున్నారు. కానీ ఇప్పుడు అలా జరగదు, ఎందుకంటే కబాల్ టీమ్ లీడర్ నమోర్ మళ్ళీ ఆ టీమ్ని వదిలేసి ఇల్యూమినాటి టీంలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు నమోర్ అక్కడ లేడు కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ ఇంకర్జన్ ఎక్కడవుతుందో వాళ్ళకి తెలియదు, దాంతో వాళ్ళు ఏమీ చేయలేరు. అంటే ఈసారి ఇంకర్జన్ ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే క్యాప్టెన్ని బంధించాక హెడ్ క్వార్టర్స్కి రెడ్రిచర్ మళ్ళీ వచ్చి అతను ఒక ప్రాజెక్ట్ని తయారు చేస్తున్నాడు. ఈ సమయంలో వెలియర్ రిచర్డ్స్ ఇంకా వేరే వాళ్ళందరూ కలిసి ఆ లైట్ క్రాఫ్ట్ మీద పనిచేస్తున్నారు. అయితే వాళ్ళందరూ కలిసి బయటికి వెళ్ళి చూస్తారు. అప్పుడు వాళ్ళు షాక్ అవుతారు, ఎందుకంటే మరొక ఇంకర్జన్ వాళ్ళ ముందే జరుగుతుంది. కానీ ఈ ఇంకర్జన్ చాలా పవర్ఫుల్, ఎందుకంటే ఎర్త్ 1610 అదే ద అల్టిమేట్ యూనివర్స్, నాకు ఇష్టమైన యూనివర్స్. అంటే దీనికి అర్థం నార్మల్ యూనివర్స్ ఇంకా అల్టిమేట్ యూనివర్స్ రెండు గుద్దుకోబోతున్నాయి. అందుకే ఆ యూనివర్స్లో ఉన్న హీరోస్ ఇంకా మన యూనివర్స్లో ఉన్న హీరోస్ కొట్లాడుకుంటున్నారు. కానీ రెడ్రీచర్కి తనకంటూ సొంత ప్లాన్ ఉంది. రెడ్రీచర్కి బాగా అర్థమైంది అతను ఏం చేసినా కానీ అతని యొక్క ప్లానెట్ని అతను కాపాడలేడు. అందుకనే అతను ఒక లైఫ్ క్రాఫ్ట్ని తయారు చేసి అతని ఫ్యామిలీని ఇంకా అతని ఫ్రెండ్స్ ఇంకా సూపర్ హీరోస్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటాడు. అయితే మరోవైపు బయట చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. అక్కడ అల్టిమేట్ యూనివర్స్లో సూపర్ హీరోస్ ఇంకా మన యూనివర్స్కి చెందిన సూపర్ హీరోస్ ఫైట్ చేస్తున్నారు. అంతేకాకుండా మన యూనివర్స్కి చెందిన గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మనకి హెల్ప్ చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్క సూపర్ హీరోకి వాళ్ళకంటూ ఒక ప్లాన్ ఉంది, అలానే సైక్లాప్స్కి కూడా. ఇప్పుడు అతను ఎక్స్మాన్స్ టీమ్ని వదిలేసి ఒక చోటుకు వెళ్తాడు. అక్కడ ఫీనింగ్స్ ఒక ఎగ్ ఉంది, దాని పవర్ని అతను ఒకసారిగా అబ్జర్వ్ చేస్తాడు. అతను ఫీనింగ్స్ ఒక పవర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తాడు. అంత పవర్ని అతను ఏదైనా చేద్దాం అనే లోపలనే అతనికి ఏదో అవుతుంది. అప్పుడు అతనికి తెలుస్తుంది అక్కడ నుంచి అతను టెలిపోర్ట్ అయ్యి లైట్ క్రాఫ్ట్లోకి వచ్చాడని. అంతేకాకుండా రెడ్రీచర్ థార్ని, స్పైడర్మ్యాన్ని, క్యాప్టెన్ మార్వెల్ని, బ్లాక్ ప్యాంథర్ని, నామోర్ని, ఇంకొంతమంది సూపర్ హీరోస్ని అతను ఒక లైట్ క్రాఫ్ట్లోకి టెలిపోర్ట్ చేస్తాడు.
అయితే ఇప్పుడు రెడ్ రీచర్ అతను ఒక హెడ్ క్వార్టర్స్ నుంచి అతను ఒక లైట్ క్రాఫ్ట్ ని బయటికి తీసి అక్కడ నుంచి వెళ్ళిపోనీకి ట్రై చేస్తున్నాడు. అయితే వాళ్ళు ఎర్త్ ఒక అట్మాస్ఫియర్ నుంచి బయటికి వెళ్ళగానే వాళ్ళు ఇంకర్సన్ ఒక గ్రావిటేషన్ పుల్ లోకి వచ్చేస్తారు. దీనివల్లనే ఆ లైట్ క్రాఫ్ట్లో ఒక పార్ట్ అనేది బ్లాస్ట్ అవుతుంది. దీనివల్ల లైట్ క్రాఫ్ట్లో ఒక పార్ట్ అనేది అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అందులో సూజన్ ఇంకా అతని పిల్లలు ఉన్నారు. అయితే సూజన్ ఏదో విధంగా తన ఎనర్జీ సీల్ని ఆ పార్ట్ మీద చేస్తుంది. అయితే రెడ్ రీచర్ అతని యొక్క లైట్ క్రాఫ్ట్ని అక్కడనే ఆపేసి అతని చేతిని పైకి లేపి అతను ఒక ఫ్యామిలీని కాపాడనీకి అతని చేతిని ఇంకా ముందుకు లేపుతాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే రెడ్ రీచర్ ఆ లైట్ క్రాఫ్ట్ని తయారు చేయడానికి ముఖ్య కారణం అతని ఫ్యామిలీ కోసమే. అతను అతని ఫ్యామిలీని కాపాడనీకి ఆ లైట్ క్రాఫ్ట్ని తయారు చేశాడు. అయితే రెడ్ రీచర్ ఒక చెయ్యి ఆ ఇరిగిపోయిన పార్ట్ మీదకి వెళ్ళే లోపలనే సూజన్ ఇంకా వాళ్ళ పిల్లలు ఆ ఇంకర్సన్ ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. దీనివల్ల వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు ఆ ఇంకర్సన్ ఫీల్డ్లోకి కలిసిపోతారు. ఇది చూసాక రెడ్ రీచర్ ఒక్కసారిగా పిచ్చోడైపోతాడు. అయితే క్యాప్టెన్ మార్వెల్ తన ఎనర్జీ సీల్ని యూజ్ చేసి రెడ్ రీచర్ని లోపలికి పంపిస్తుంది. దాని తర్వాత వాళ్ళందరూ ఆ లైట్ క్రాఫ్ట్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కానీ వెళ్తూ వెళ్తూ ఆ రెండు ఎర్త్ డిస్ట్రాయ్ కావటం వాళ్ళ కళ్ళతోనే చూస్తారు. ఈ విధంగా 616 ఇంకా అల్టిమేట్ యూనివర్స్కి చెందిన ఎర్త్ అక్కడనే డిస్ట్రాయ్ అయిపోతుంది. కానీ ఇది ఈ స్టోరీకి ఎండ్ కాదు, ఇక్కడ నుంచే మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలానే న్యూ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.